ఏరా మన సైన్స్ గ్రూప్ అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చావంట కదా తీసుకుందా ఆ తీసుకుని ఇంకొడికి ఇచ్చింది పాపం ఫీల్ అవుతున్నావా ఫీల్ అవరా మరి ఆ లెటర్ ఇంకొడికి ఇచ్చుకుని ఉంటావు 100 రూపాయలు వచ్చుండేయ్ అనవసరంగా లెటర్ బొక్క అమ్మో ఏంటి ఎందుకు అబ్బో ఆ నీ హాస్టల్ వచ్చింది దిగుతావని ఓకే బై గుడ్ నైట్ గుడ్ నైట్ ఇలా మాటి మాటికి ఆగిపోతానే మా నాన్న సైకిల్ కొన్నాడు ఎవరాడు చూస్తావేటి నాకు కూడా భయమే రాత్రి నా కళ్ళు జరిగినట్టే జరుగుతుంది నాకేదో భయం వేస్తుంది కాసేపు నువ్వు ఊరుకుంటావా ఏ ఉండట ప్రాబ్లం ఏంటంటే సార్ మీరు ఈ ఏరియాలోనే ఉంటారా ప్రయాణించడమే ప్రాబ్లం గమ్యం చేరేదాకా తప్పదు కానీ అన్ని ప్రయాణాలు గమ్యం చేరవు కరెక్ట్ అదే చెప్పాలనుకుంటున్నాను అమ్మయ్యా సార్ కార్ బాగు చేశారు మీ పేరు చెప్పలేదు మటుకు మీరు చెప్పకుండా పార్టీకి వెళ్ళిపోతే మేము ఊరుకుంటామా అందుకే దారిలో కాపు కాసి జలకిచ్చాం ఎలా ఉంది ఎరా ఎంత పార్టీకి తీసుకెళ్ళకపోతే మాత్రం ఇలాగ భయపెట్టడం పదండ్రా వెళ్దాం ఆ దెయ్యం ఒక పారిసిరా సర్లే పదండ్రా మొత్తానికి భయపడ్డారు ఏంటి భయపడ్డావా మమ్మల్ని పార్టీకి పిలవకుండా వెళ్తే ఇలాగే ఉంటుంది భలే చేశారా రేపు నుంచి హర్రర్ సినిమాలో ట్రై చేయండి ఈజీగా వేషాలు వచ్చేస్తాయి పదండి వెళ్దాం వాళ్ళు అక్కర్లేదు మన ఇద్దరమే వెళ్తున్నాం దివ్య ఏంటిది ఏదో సరదాగా ప్రాక్టికల్ జోక్ చేస్తే దీనికి ఎంత సీరియసా ఏయ్ కూల్ డౌన్ యార్ సారీ చెప్తున్నాగా సరేరా మీరు కూర్చోండి బస్ స్టాప్ లో దించేస్తాను ఎక్కడో చూడబడి మేము వెళ్తాం అమ్మ తల్లి మేము దిగిపోయాలే నీకు హ్యాపీగా ఉందా మరీ ఇంత సెన్సిటివ్ నేచర్ పనికిరా దివ్య మన ఫ్రెండ్సే కదా ఏమైంది ఇప్పుడు నా బాధ నీకేం తెలుసు ఆ రూపం చూస్తేనే నాకు భయం వేస్తుంది రోజు అదే కళ నేను ఎంత టెన్షన్ ఫీల్ అవుతున్నానో తెలుసా బాయ్ ఓకే బాయ్ రా కలుద్దాం ఓకే ఏం చేద్దాం ఇంటికి వెళ్దాం